హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కింగూరు రాజశేఖర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం షుడ్ హ్యావ్ V3, షుడ్ నాట్ హ్యావ్ V3ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఈ షుడ్ హ్యావ్ V3ని, షుడ్ నాట్ హ్యావ్ V3ని ఎటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే, గతంలో ఒక పనిని మనం చేసి ఉండాల్సింది, చేయకుండా ఉండాల్సింది అనే అర్థాన్నిచ్చేటువంటి సందర్భాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. షుడ్ హ్యావ్ V3 అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే, షుడ్ నాట్ హ్యావ్ V3 అనేది నెగిటివ్ సెంటెన్స్. సో ఈ షుడ్ హ్యావ్ V3ని, షుడ్ నాట్ హ్యావ్ V3ని అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాం, ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్, ప్లూరల్ నేమ్ అన్నింటికి కూడా ఉపయోగిస్తాము, వీటిలో ఏ మార్పు ఉండదు అన్నమాట. సో ఇప్పుడు మనం ఐ, వి, యూ, దే, ఈ, షీలతో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ షుడ్ హ్యావ్ గాన్ దేర్, నేను అక్కడికి వెళ్ళుండాల్సింది. వీ షుడ్ హ్యావ్ టోల్డ్ దేమ్, మేము వారికి చెప్పుండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ విత్ దేమ్, మీరు వారితో ఉండాల్సింది. దే షుడ్ నాట్ హ్యావ్ డన్ లైక్ దట్, వారు అలా చేయకుండా ఉండాల్సింది. ఇక్కడ నాట్ను షుడ్కు హ్యావ్కు మధ్యలో ప్లేస్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ ఏర్పడుతుంది. ఈ షుడ్ నాట్ హ్యావ్ ఈటన్ సో మచ్, అతను అంత ఎక్కువగా తినకుండా ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్, ఆమె వారిని ఆహ్వానించకుండా ఉండాల్సింది. సో మరికొన్ని మనం షుడ్ హ్యావ్ V3ని, షుడ్ నాట్ హ్యావ్ V3ని ఉపయోగించి ఏ విధంగా చెప్పాలో చూద్దాం. వర్షం పడుతోంది, గొడుగు తీసుకుని నేను వచ్చుండాల్సింది. వర్షం పడుతోంది, గొడుగు తీసుకుని నేను వచ్చుండాల్సింది. ఇట్స్ రైనింగ్, ఐ షుడ్ హ్యావ్ బ్రాట్ ఎన్ అంబ్రెల్లా. ఇట్స్ రైనింగ్, ఐ షుడ్ హ్యావ్ బ్రాట్ ఎన్ అంబ్రెల్లా. స్టేషన్కు ఇంకా ముందు నేను వచ్చుండాల్సింది. స్టేషన్కు ఇంకా ముందు నేను వచ్చుండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ ఎర్లియర్. ఐ షుడ్ హ్యావ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ ఎర్లియర్. వాడితో నేను ఆడి ఉండాల్సింది కాదు. వాడితో నేను ఆడి ఉండాల్సింది కాదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ ప్లేయిడ్ విత్ హిమ్. ఐ షుడ్ నాట్ హ్యావ్ ప్లేయిడ్ విత్ హిమ్. మనం గూగుల్ మ్యాప్ని టర్న్ ఆన్ చేసి ఉండాల్సింది. మనం గూగుల్ మ్యాప్ని టర్న్ ఆన్ చేసి ఉండాల్సింది. We should have turned on Google Map. We should have turned on Google Map. అతను డబ్బులన్నీ బట్టలపై స్పెండ్ చేసి ఉండాల్సింది కాదు. అతను డబ్బులన్నీ బట్టలపై స్పెండ్ చేసి ఉండాల్సింది కాదు. He shouldn't have spent all his money on clothes. He shouldn't have spent all his money on clothes. నేను పోయిన రాత్రి ఆలస్యంగా నిద్రపోవాల్సింది కాదు. నేను పోయిన రాత్రి ఆలస్యంగా నిద్రపోవాల్సింది కాదు. ఐ షుడెంట్ హ్యావ్ గాన్ టు బెడ్ సో లేట్ లాస్ట్ నైట్. ఐ షుడెంట్ హ్యావ్ గాన్ టు బెడ్ సో లేట్ లాస్ట్ నైట్. రాజు ఇక్కడ 8 గంటలకు ఉండాల్సింది. రాజు ఇక్కడ 8 గంటలకు ఉండాల్సింది. రాజు షుడ్ హ్యావ్ బీన్ హియర్ అట్ 8. రాజు షుడ్ హ్యావ్ బీన్ హియర్ అట్ 8. అతను బైక్ లాక్ చేసి ఉండాల్సింది. అతను బైక్ లాక్ చేసి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ లాక్డ్ ఇజ్ బైక్. హీ షుడ్ హ్యావ్ లాక్డ్ ఇజ్ బైక్. నువ్వు వస్తున్నావని నాతో చెప్పి ఉండాల్సింది. నువ్వు వస్తున్నావని నాతో చెప్పి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ యువర్ కమింగ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ యువర్ కమింగ్. నేను ఆ సమయంలో అక్కడ ఉండాల్సింది. నేను ఆ సమయంలో అక్కడ ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ అట్ దట్ టైమ్. ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ అట్ దట్ టైమ్. నేను యంగ్గా ఉన్నప్పుడు కష్టపడి చదివి ఉండాల్సింది. నేను యంగ్గా ఉన్నప్పుడు కష్టపడి చదివి ఉండాల్సింది.
I should have studied harder when I was young. I should have studied harder when I was young. నేను అలా అనకుండా ఉండాల్సింది. నేను అలా అనకుండా ఉండాల్సింది. I shouldn't have said like that. I shouldn't have said like that. మేము అంత ఖరీదైన కారును కొనకుండా ఉండాల్సింది. మేము అంత ఖరీదైన కారును కొనకుండా ఉండాల్సింది. We shouldn't have bought the expensive car. We shouldn't have bought expensive car. So, ఈ విధంగా మనం should have V3ని, should not have V3ని గతంలో చేసి ఉండాల్సింది, చేయకుండా ఉండాల్సింది అని చెప్పేటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కెంగూరు రాజశేఖర్.